నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీ థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం జులై 9, 2023 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:35. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ బహుళ సప్తమి. సప్తమి తిథి జులై 9 ఆదివారం తెల్లవారితే 3:29 జులై 9 ఆదివారం రాత్రి 1:22 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్ర నక్షత్రం జులై 9 ఆదివారం రాత్రి 1:14 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శోభన 2:42 వరకు. తదుపరి అతిగండ కరణం విష్టి 8:53 వరకు. తదుపరి భవ రాత్రి 8:01 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:36 మధ్యాహ్నం 1:07 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 సాయంత్రం 5:41 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 సాయంత్రం 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12:26 మధ్యాహ్నం 2:10 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం మధ్యాహ్నం 3:54 సాయంత్రం 5:58 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:15 తెల్లవారితే 5:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:54 సాయంత్రం 4:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 మధ్యాహ్నం 12:47 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి జాతర అండి, ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు నామకరణం చేయటానికి మరియు వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి మరియు ఆస్తి కొనుగోలు చేయటానికి ఈరోజు చాలా మంచిదండి. అదే కాకుండా ఈరోజు సర్వార్థ సిద్ధియోగమైన రోజు, అంటే ఎటువంటి పనులు మొదలు పెట్టినా ఆ పనుల్లో విజయం అనేది సాధిస్తాము. చూసారు కదండి ఈరోజు పంచాంగం కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.